ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జిల్లా పర్యటనకు రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. మొదటిసారి ఎమ్మెల్యే అయిన ఎస్ఎస్వినే రెడ్డి నియోజకవర్గానికే తొలిసారి ముఖ్యమంత్రి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. పాలకుర్తి నియోజకవర్గం, ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గానికి ఆయన పర్యటనలో తొలిసారి అక్కడి నుంచి ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తోంది. జనవరి 3వ తారీఖున పాలకుర్తి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నారు. తొర్రూరు మండలం గుర్తూరులో నిర్వహించే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భూమి పూజకు రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నారు. సీఎంను పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ నేత ఝాన్సీ రెడ్డి ముఖ్యమంత్రిని నియోజకవర్గానికి ఆహ్వానించారు. 74 ఎకరాల్లో అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణం జరగబోతోంది. యువతకు 10 విభాగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చే విధంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉండబోతోంది. ఒక్కో బ్యాచ్లో 3000 మందికి అక్కడ శిక్షణ అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సో ముఖ్యమంత్రి అయ్యాక ఇంకా సొంత నియోజకవర్గానికి కూడా వెళ్ళని రేవంత్ రెడ్డి జనవరి 3వ తారీఖున పాలకుర్తి నియోజకవర్గానికి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రజని అందిస్తారు. రజని, ముఖ్యమంత్రి వరంగల్ జిల్లా పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? యా రోహిత్, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లకుండా వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అడుగు పెట్టబోతున్నారంటూ, అది పాలకుర్తి నియోజకవర్గంలో ఝాన్సీ రెడ్డి అంటే పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఝాన్సీ రెడ్డి, ఆమె వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ 3వ తారీఖు నాడు భూమి పూజ నిర్వహించబోతున్నారు. దానికి నిన్న గాను సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానం ఇవ్వడం జరిగింది. దాని మేర ఆయన అయితే వస్తున్నట్టు సమాచారం అయితే ఉంది, ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. దీంతో ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా ఇటువైపు చూస్తుందని చెప్పుకోవచ్చు. సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాది పాలకుర్తి నియోజకవర్గంలో అడుగు పెట్టబోతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా అందరి చూపు ఇటే ఉందని చెప్పుకోవచ్చు. ఈ అంశం, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఎలక్షన్ కి ముందే ప్రారంభం కావాల్సి ఉంది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, రాజకీయ కారణాల వల్ల ఇది ముడిపడి కొంచెం ఆగాల్సి వచ్చింది అంటూ అక్కడ వాళ్ళు వెల్లడించడం అయితే జరిగింది. ప్రచారంలో ఏదైతే హనుమాన్ల ఝాన్సీ రెడ్డి అలానే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ప్రచారంలో నిర్వహించినప్పుడు ఏదైతే యువతకి మేము ఉద్యోగాలు కల్పిస్తాం, ముఖ్యంగా యువతకి ప్రాధాన్యత ఇస్తామంటూ ఏదైతే చెప్పడం జరిగిందో దాన్ని బేస్ చేసుకొని 1 మంత్లోనే వీళ్ళు ఈ కార్యరూపదాల్చడం, ఇది ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూరు మండలంలో గుత్తూరు గ్రామంలో ఇక్కడ 74 ఎకరాల మేర స్థలంలో ఇక్కడ అయితే వీళ్ళు స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించి భూమి పూజ నిర్వహించబోతున్నారు. దానికి నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానించడం అయితే జరిగింది. 3వ తారీఖు 11 గంటలకి ఈ కార్యక్రమాన్ని అయితే వాళ్ళు సెట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి అయ్యాక ఇంకా సొంత నియోజకవర్గానికి కూడా వెళ్ళని ముఖ్యమంత్రి పాలకుర్తికి వస్తూ ఉండడంపై అక్కడ కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తున్నారు? అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగి అందుబాటులోకి వస్తే అక్కడ జరిగే అభివృద్ధిలో మార్పులు ఏంటి? ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ పాలకుర్తి నియోజకవర్గంలో చాలా వరకు తండాలే ఉంటాయి. ఈ తండాలో యువత అనేది చాలా మంది గవర్నమెంట్ జాబుల కోసం ట్రై చేస్తుంటారు, కానీ అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రాని పక్షంలో చదువుకున్న పిల్లలందరూ కూడా ఖాళీగా ఉంటూ వ్యవసాయ పనులకు వెళ్తున్నది వాళ్ళు చూసి, వాళ్ళు యుఎస్ లో ఉన్నప్పటి నుంచి కాకుండా యుఎస్కి వెళ్ళక ముందు నుంచి కూడా వాళ్ళ నియోజకవర్గం అంటే రాజకీయాలకు సంబంధం లేకుండా వాళ్ళు సేవా కార్యక్రమాల్లో అయితే ఒక ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తూ ఉంటారు. అదే క్రమంలో రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా యువతకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ లో దగ్గర దగ్గర 15,000 మంది అంటే బ్యాచ్ కు 3,000 మందిని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. దీని ద్వారా 15,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు ఈ ఉపాధి కల్పించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో మహిళలకి అలానే పురుషులకి అలానే ఎవరైతే చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాల కోసం అయితే స్కిల్ డెవలప్మెంట్ అంటే మనకి వేరే సెంటర్ దగ్గరికి వెళ్ళి కోచింగ్ తీసుకుంటూ ఉంటారు, అలా కాకుండా నా నియోజకవర్గంలో నా దగ్గర ఉన్నటువంటి యువత బయటకు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవాలనే క్రమంలో వాళ్ళు అయితే యువతకి హామీ ఇచ్చి అదే హామీ ప్రకారం ఇక్కడ నిర్వహించబోతున్నారు. అంటే 15,000 మంది చూసుకుంటే చాలా మంది యువత ఇక్కడ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది, భారీ మార్పే వస్తుందని చెప్పుకోవచ్చు. యువతకు కూడా చాలా ఆశ కానివ్వండి, ఇటు కార్యకర్తల్లో కానివ్వండి, ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థుల్లో చాలా మందిలో కూడా ఆశలు రేకెత్తుతున్నాయి. రైట్ రజని, ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జిల్లా పర్యటనకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన ఎస్ఎస్వినే రెడ్డి నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి
వెళ్ళబోతున్నారు పాలకుర్తి నియోజకవర్గానికి. పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ప్రతినిధులు కూడా రేవంత్ రెడ్డిని తమ నియోజకవర్గానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. జనవరి 3వ తారీఖున పాలకుర్తి నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు. తొర్రూరు మండలం గుత్తూరులో నిర్వహించే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భూమి పూజకు రేవంత్ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గానికి